హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ ఓ విషయం అర్థమైంది ఇక మెతకగా ఉంటే పని అవ్వదని కంట్లో పడాలంటే ఏదో ఒకటి తెలిసొచ్చింది అసలే వీకెండ్ ఎపిసోడ్ లో నాక్సార్ వచ్చేసి కొందరు కంటెస్టెంట్లు ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చున్నారని గాలి తీసేశాడు భయ్య ఇంకేముంది నామినేషన్స్ లో ఒకరిపై మరొకరు విరుచుకుపడ్డారు బిగ్ బాస్ కి బాస్ అన్నట్లుగా బిల్డప్ ఇస్తున్న శివాజీని పదే పదే రైతు బిడ్డ అని చెప్తూ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ సింపతి కోరుకుంటున్న పల్లవి ప్రశాంత్ ను ఉతికారేశారు ముందు ఎదుటి వారిని మాట్లాడనివ్వమని ప్రియాంక శివాజీని గట్టిగానే కౌంటర్ చేసిందనమాట అనంతరం హౌస్ లో చాలా మంది ప్రశాంత్ వరుస పెట్టి నామినేట్ చేసేసారు దానికి ప్రశాంత్ సైతం ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఏడ్ చేశాడు ఇక కట్ చేస్తే నామినేషన్స్ అయిన తర్వాత అందరూ కూడా ఏమి జరిగినట్లు మళ్ళీ ఫ్రెండ్లీగా కలిసిపోయారు కానీ ప్రశాంత్ మాత్రం ఒక చోట సైలెంట్ గా కూర్చొని కెమెరా వైపు చూస్తూ అందరూ ఒకవైపు నేను ఒక్కడినే ఒకవైపు ఇప్పుడు అర్థమైంది బిగ్ బాస్ హౌస్ అంటే ఏంటో అని ఇప్పుడే కదా అసలు శిస్సులైన ఆట ఆరంభమైంది నేను కూడా చాలా అనుకున్నా కానీ ఇక్కడ వచ్చేటోళ్ళు అంతకు మించి ఉన్నారు నిజంగానే ఇప్పుడు ఏంటి అని ప్రూవ్ చేయడానికి టైం వచ్చింది నేను కూడా నిరూపిస్తా చూపిస్తా రైతు బిడ్డ రైతు బిడ్డ అని అందరూ అంటున్నారు కదా ఆ రైతు బిడ్డ దెబ్బ ఎలా ఉంటుందో ఖచ్చితంగా వీళ్ళందరికీ చూపించే వెళ్తాను నిజంగానే అన్నట్లుగా చాలా ఫీల్ అవుతూ ఎమోషనల్ అయితూ ఊగిపోయాడు అనమాట మన పల్లవి ప్రశాంత్ అయితే పల్లవి ప్రశాంత్ ఎప్పుడు చూసినా సరే కెమెరాలతో మాత్రమే మాట్లాడతాడు బయట వాళ్ళతో మాట్లాడు అనడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ చెప్పుకోవాలి నాకెందుకనో పల్లవి ప్రశాంత్ తనను కానీ కావాలనే టార్గెట్ చేసుకుంటున్నాడని నాకు అనిపించేస్తుంది మరి మీ ఒపీనియన్ ఏంటి కమెంట్ బాక్స్ లో మాతో షేర్ చేసుకోండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి